హలో ఎవ్రీవన్, చాలా టేస్టీగా ఉండే మసాలా వేరుశనగ పప్పు చాట్నీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చాట్నీ చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. వేరుశనగ పప్పుతో ఏమి చేసినా ఎలాగ చేసినా చాలా టేస్టీగా ఉండి ఒంటికి చాలా బలాన్ని ఇస్తాయి. ముందుగా ఒక పాన్లోకి ఒక కప్పు వేరుశనగ పప్పును తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేరుశనగ పప్పు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వేరుశనగ పప్పును ఒక ప్లేట్లోకి పోసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైనున్న పుట్టునంతా నలిపి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా పప్పునంతా నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ వేరుశనగ పప్పును తీసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టిన ఒక పెద్ద టొమాటో ముక్కలను, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేయాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ సాల్ట్ను, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని, మీ దగ్గర ఉంటే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసి అన్నీ బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత సర్వ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.